हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। लेटेस्ट अपडेट्स एंड रिव्यूज कोसम मा चैनल नी सब्सक्राइब चेसुकोंडी। पक्कने उन्न बेल सिंबल क्लिक चेसी ऑल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। अप्पुडे मा मोबाइल नुंडी मी मोबाइल फोन की नोटिफिकेशन्स वच्चेस्तायी। अरविंद बुज्जम्मतो करकंडीगा चेप्पेस्ताडु, ना भार्य स्थानंलो मरो आडदान्नि नेनु ऊहिंचलेनु। ए निर्णयमैना नुव्वु चेप्पिंदि नेनु विन्नानु, कानी इप्पुडु मात्रं नेनु नी माट अस्सलु विनను। ना मनसुलो अक्षरणि पेट्टुकोनि मरो आडदान्नि मेडलो ताली कडतानानि नुव्वु एला अनुकुंटुन्नावु? ఒకవేళ నాతో బలవంతంగా అలా కట్టించాలని చూస్తే నా శవాన్ని చూస్తాను, నేను నీ కొడుకునే కదా, నీకు ఎలా అయితే పౌరుషం పంతం ఉన్నాయో నాకు కూడా అలాగే ఉన్నాయమ్మా, నాకు పెళ్లి చేయాలి అని నువ్వు ప్రయత్నిస్తే నేను చచ్చిపోతాను, అక్షర కోసమే నేను బ్రతుకుతున్నాను, అలాంటి అక్షర స్థానంలో నువ్వు మరో ఆడదాన్ని కూర్చోబెడితే నేను బ్రతికుండను అని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు। వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటాడు అక్షర, ఎక్కడున్నావు అక్షర, నీ కోసం నేను ఇక్కడ ఉన్నానని నువ్వు మర్చిపోయావా? ఎప్పుడు నాతోనే ఉంటూ ఎన్నో ఊసలు చెప్పే నువ్వే ఇలా దూరమైపోతావని అస్సలు అనుకోలేదు అమ్మ అన్నట్టు నాకు ఫోన్ అయినా చేసి మాట్లాడొచ్చు కదా, నా మీద నీకు అంత కోపమా? లేదు, నక్షరకి నేనంటే అస్సలు కోపం ఉండదు, ప్రేమ తప్ప తనకి నా మీద ద్వేషం చూపించడం కానీ కోపపడటం కానీ తనకి చేత కాదు। అక్షర, ఎంతకాలమైనా నీ కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను, నువ్వు వచ్చేదాకా నేను ఇలాగే ఎదురు చూస్తూనే ఉంటాను అని బాధపడుతూ ఉంటాడు। ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన అప్పు తన భర్త రాజేష్తో మాట్లాడుతూ ఉంటుంది। ఏవండి ఈరోజు గుడిలో ఒకటి జరిగింది అని చెబుతుంది। ఏం జరిగింది అప్పు, ఏమైంది, ఏదైనా ఇబ్బందా అని అడుగుతాడు। లేదండి, అక్క కనిపించింది, చిన్నక్క కనిపించింది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజేష్। ఏంటి అక్షర గారు కనిపించారా అని అంటే గట్టిగా అరవద్దండి, ఇంకా అత్తయ్య గారు వింటారు, నిదానంగా మాట్లాడండి అని అంటుంది। ఏంటి అక్షర కనిపించిందా, ఎలా ఉంది, మరి ఇక్కడికి వస్తానని చెప్పిందా అని అంటే అదే టైంకి అత్తయ్య గారు అక్కడికి వచ్చేశారు, ఇంకా అక్క నాతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది అని అంటే అయ్యో ఎంత పని జరిగింది, కనీసం ఫోన్ నెంబర్ అయినా తీసుకుంటే బాగుండేది కదా అని అంటూ ఉంటాడు। అక్క పాప కూడా అచ్చ మన పాపలాగే ఉంది, అత్తయ్య గారికి ఉన్నంత కోపం అక్క పాపలో కూడా కనిపించింది అని చెప్పి అక్షర గురించి చెప్తూ ఉంటుంది। మరి ఇంకెందుకు ఆలస్యం, అక్షర గారి గురించి బాధపడుతున్నారు, అన్నయ్యతో వెళ్ళి చెప్దాం పదా అని చెప్పి ఇద్దరూ కూడా అరవింద్ దగ్గరికి వెళ్తారు। అరవింద్ బాధగా ఉంటే అప్పు ఇలా అంటుంది, బావగారు ఎందుకు బాధపడుతున్నారు, ఇంకా మీకు మంచి రోజులు వచ్చేసాయి, అక్క మీరు కలుసుకునే రోజు చాలా దగ్గరలోనే ఉంది అని అంటే అప్పు నాకు కూడా అలాగే అనిపిస్తుంది, నీకు అలాగే అనిపిస్తుంది, కానీ అమ్మకు అలా అనిపించకే కదా, ఈరోజు పెళ్లి ఫోటోలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది అని అంటూ ఉంటాడు। లేదు లేదు బావుగారు, అత్తయ్య గారు మీ బాధ చూడలేక అలా పెళ్లి ఫోటోలు తీసుకొచ్చారు, కానీ మీరంటే తనకి ఎలాంటి కోపం లేదు అని అంటుంది। అయినా అక్షర ఒక్క మాట కూడా నాతో మాట్లాడట్లేదు, కనీసం ఫోన్ అయినా చేయలేదు, తిరిగి వస్తానని నాతో చెప్పి వెళ్ళిన మనిషి ఇంతవరకు తిరిగి రాలేదు అని బాధపడుతూ ఉంటే బావగారు అక్కయ్య నేను చూశాను, అక్క నీ గుళ్ళో నేను కలుసుకున్నాను అని చెబుతుంది। అప్పు నిజమా, నువ్వు చెప్పేది ఎలా ఉంది, నా అక్షర నా గురించి అడిగిందా అని కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు బావగారు। అక్క బాగానే ఉంది, మన చిన్నీని ఎత్తుకుంది, చిన్నీని ఎత్తుకొని ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంది, మీ గురించి కూడా అడిగింది, మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, ఇవన్నీ మీ గురించి అడిగింది, అక్కకి మీరంటే ప్రాణం బావగారు అని అంటే కన్నీరు పెట్టుకుంటాడు। ఏ గుడికి వచ్చింది అని అడగగానే ఇందాక మనం చిన్నీని తీసుకొని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అంతకంటే ముందు ఒక గుడికి వెళ్ళాం కదా, ఆ గుడికి వచ్చింది అని అనగానే ఆనందంతో అంటే అక్షర ఇక్కడే ఉందన్నమాట, అంటే అక్షర నాతో కలుస్తుందన్నమాట, ఇక నేను అక్షర కలుసుకుంటాం అన్న నమ్మకం నాకు కలిగింది, అక్షర నా దగ్గరికి వస్తుంది అన్న నమ్మకం నాలో ఏర్పడింది, ఇప్పుడే వెళ్తాను, ఇప్పుడే వెళ్ళి అక్కడంతా చూసి వస్తాను అని బయలుదేరుతూ ఉంటాడు అరవింద్ అక్షర కోసం।
ఇక అరవింద్ బయటకు వెళ్తూ ఉంటే బుజ్జమ్మ ఆపుతుంది. ఏరా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే పనుందమ్మా బయటకు వెళ్తున్నాను అని అంటాడు. ఇలా వెళ్ళడం రావడం నీ పనులు నువ్వు చూసుకోవడం కుటుంబానికి ఏది కావాలో అది చూడటం ఇదేనా? నీకు కావాల్సిందేదో ఈ తల్లి ఇవ్వాలనుకోవడం కూడా తప్పేనా? ఈ అమ్మ నీ కోసం ఆలోచించడం కూడా తప్పేనారా? నేను సంబంధాలను తీసుకొచ్చి నీకు పెళ్లి చేయాలనుకోవడం కూడా నాది తప్పేనా అని అంటుంది. నీ వైపుగా ఆలోచిస్తే తప్పు కాదు కానీ నా వైపుగా ఆలోచించి చూడమ్మా, నా మనసు నిండా అక్షరనే నిండిపోయింది అని అంటాడు. ఇంకా నాకు పనుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏంటండి వీడు, వీడు వాలకమేంటి నాకు అర్థం కావట్లేదు. అలా ఎవరి మాట లెక్క చేయకుండా అలా వెళ్ళిపోతాడేంటి? పెళ్లి చేసుకొని ఒక భార్య వస్తేనే కదా వాడి జీవితం ఒక గాడిలో పడినట్టు. పెళ్లి కాకపోతే తనకి ఒక తోడు లేకపోతే మనం మాత్రం ఎలా ప్రశాంతంగా ఉంటాం అని బుజ్జమ్మ అంటే, బుజ్జమ్మ వదిలే ఈ విషయాన్ని, అరవింద్కి ఏం కావాలో వాడికి బాగా తెలుసు అంటున్నాడు కదా అక్షర ఎప్పటికైనా వస్తుంది అని, అక్షర ఏ తప్పు చేయలేదు అని నిజం చెబుతున్నాడు కదా. వాడి మాటల మీద నమ్మకం ఉంచు, వాడి ప్రేమని నమ్ము. నువ్వు కూడా తొందరలోనే అక్షర వస్తుంది, ఏ తప్పు చేయలేదు అని తన నిజాన్ని నిరూపించుకుంటుంది అని అంటూ ఉంటే, మీతో చెప్పడం నాదే బుద్ధి తక్కువ, వెళ్ళి పోయిపోయి మీకు చెప్పాను చూడు, ఎప్పుడు అక్షర భజన చేసే మీరు ఇప్పుడు మాత్రం నాకెందుకు సపోర్ట్ చేస్తారు? చిచ్చి, అంతా మా కర్మ, మా దరిద్రానికి కానీ ఆ అక్షర మా ఇంటి కోడలైంది. ఈ రోజుకి నా కొడుకుకి ఒక భార్య లేక పిల్లలు లేక అలా మిగిలిపోయాడు అని బాధపడుతూ ఉంటుంది అక్షర. ఎక్కడున్నావే, నా కొడుకు జీవితంతో ఆడుకుంటున్నావు అని అనుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకో పక్కన అక్షర, అసలు ఈ ఏరియా ఈ బస్తీలో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పేదవాళ్ళ గుడిసెలు ఎన్ని ఉన్నాయి, అసలు ఒక్కసారి ఈ బస్తీని సర్వే చేయాలి అని చెప్పి కారులో బస్తీనంతా సర్వే చేస్తూ ఉంటుంది. అయితే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కాంప్లెక్స్లు తనకి కనిపిస్తాయి. బాగా రద్దీతో అవి మిలమిల మెరిసిపోతూ ఉంటాయి. తరువాత తన పక్కన ఉన్న పిఏని అడుగుతుంది, ఈ షాపింగ్ కాంప్లెక్స్లు ఎవరివి అని అంటే, ఇంకెవరివి మేడం? ఇక్కడ ఏసీపీ గారు హరి అని వాళ్ళవి, ఇంకా కార్పొరేటర్ శృతి గారివి అని చెబితే, అదేంటి అంత పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు వాళ్ళవా? వాళ్ళు అంతకుముందు ఎలా ఉన్నారో వాళ్ళ సంపాదన ఎంతో నాకు తెలుసు. ఈ 6 ఇళ్లలో వాళ్ళు ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారు అని అనుమానం కలుగుతుంది అక్షరకి. ఇంకా ఆ తరువాత తన ఆఫీస్కి వెళ్ళి ఏసీపీ హరికి శాలరీ ఎంత, అంతకుముందు తన ఆస్తులు ఏవేవి ఉన్నాయి అన్న రికార్డ్స్ అన్నీ చూస్తుంది. చూసి ఇంతకాలంలో ఒక్కసారిగా ఇంత ఆస్తులు ఎలా పెరిగిపోయాయి, ఈ 5 ఏళ్ల కాలంలో అంత అన్ని కోట్లు విలువ చేసే ఆస్తులు తన దగ్గరికి ఎలా వచ్చాయి, అవినీతి చేస్తే వచ్చినట్టు ఉన్నాయి అని అనుకుంటుంది. అనుకోవడం కాదు, ఇదే నిజం. ఆ హరి ఎంత నీచుడో నాకు తెలుసు, డబ్బు కోసం మనుషుల్ని కూడా చంపేస్తాడు. అంతకుముందు శృతి చెప్పింది అని రాజేష్ని చంపించాలని చూశాడు. వైజాగ్ దగ్గర నుంచి విజయవాడ దాకా తన మనుషుల్ని పెట్టించి ఎక్కడ వీలైతే అక్కడ చంపేయడానికి ఎంతోమంది మనుషుల్ని మాట్లాడాడు. అలాంటి డబ్బు పిశాచి ఈ ఏరియాకి ఏసీపీ అవ్వడమేంటి? తన వెనక ఉన్న పాపల చిట్టానంతా కూడా బయటపెట్టి తనకి నేను శిక్ష పడేలాగా చేస్తాను, లేదు అంటే ఈ పదవిని అడ్డు పెట్టుకొని ఇంకా దోచేసి పేదవాళ్ళ గుడిసెలు పేదవాళ్ళకి అలాగే ఉండిపోయేలాగా ఇతనికి మాత్రం షాపింగ్ కాంప్లెక్స్లు బిల్డింగులు అడ్డదిడ్డంగా ఆస్తులు సంపాదించుకుంటాడు. వెంటనే అతన్ని తీసేసి ఒక మంచిగా పనిచేసి ఒక ఏసీపీని ఈ ఏరియాకి వేయించాలి అని అనుకుంటూ, ఇంకా దానికి సంబంధించిన సమాచారం అంతా సేకరించి ఒక లిస్టు తయారు చేస్తుంది అక్షర. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? ఏసీపీ హరి ఇంటికి నోటీసులు పంపిస్తుంది అక్షర. వెంటనే నీకు సంబంధించిన ఆస్తులకి సంబంధించిన వివరాలన్నీ చెప్పాలి, నీ ఆదాయం ఎంత, నీ ఆస్తుల విలువెంత, ఎక్కడ టాలీ కావట్లేదు అని చెప్పి తనకి కోర్టు నుండి నోటీసులు వెళ్లేలా చేస్తుంది అక్షర. మరి తర్వాత ఏం జరగబోతోంది, కథ ఏ విధంగా మలుపు తిరగబోతోంది, బుజ్జమ్మకి అక్షరని ఇద్దరిని దగ్గర చేస్తుందా బుజ్జి అన్నది చూడాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం